సో అలానే మీరు ఇక్కడ కుందేలు తాబేలు అంటే నాకు ఇంకొక వర్షన్ గుర్తొచ్చింది సార్. అదేంటంటే బిగ్నర్స్ ఉంటారు, 24 అవర్స్ చదివేయాలని ఫిక్స్ అవుతూ ఉంటారు. బేసిక్గా మీరు చెప్పినట్టుగా అదొక మిత్. ఐఏఎస్ ఆస్పిరెంట్ అంటే 24 అవర్స్ చదువుతూనే ఉండాలి, అటు ఇటు తల తిప్పకూడదు, ఓన్లీ కాన్సన్ట్రేషన్ మొత్తం బుక్స్ మీదే ఉండాలి అంటారు. అండ్ వీళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు కూడా చదువుతూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు. అరే కొంచెం వాటర్ అన్నా తీసుకో అని అంటే తాగుతా తర్వాత చూద్దాంలే. సో అలా కంటిన్యూస్గా అదే పనిగా చదవటమే వాళ్ళు ధ్యేయంగా పెట్టుకుంటారు. ఒక 1 వీక్ లేదా ఒక 1 మంత్ అనుకుందాం, ఒక 1 మంత్ తర్వాత నెమ్మది నెమ్మదిగా అది ఎలా ట్రాక్ తప్పుతూ ఉంటుంది, స్లో అవుతూ ఉంటుంది. సో బేసిక్గా ఇలానే జరుగుతూ ఉంటుంది. ఈజ్ ఇస్ ద కరెక్ట్ ప్లాన్ అంటారా మీరు, లేదా ఒక 1 మంత్ న్యూ బిగినర్స్కి ఒక 1 మంత్ ప్లాన్ ఎలా ఉండాలంటారు? యా, బిగినర్లు మొదటి 1 వీక్ అండ్ మొదటి 1 మంత్ ఏం చేస్తే వాళ్ళు మొత్తం ఐఏఎస్ అయ్యేంత వరకు అది ఉపయోగపడుతుంది, ఏం చేస్తే సర్వనాశనం అయిపోతుందో సింపుల్ వేలే చెప్తాను నీకు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వ్యాక్సిన్ లాంటిది, వ్యాక్సిన్ వేసుకుని రెడీగా ఉంటే ఎప్పుడూ కూడా. ఇది మాత్రం ఎవరైనా బిగినర్స్ ఉంటే ఈ వీడియో చూస్తే పెన్ను పేపర్ ముందు పెట్టుకుని రాసుకోమండి. ఎవరైనా సరే కొత్తగా ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఒక బిగినర్, ఏమీ ఉండదు అతనికి, అప్పుడే ఫస్ట్గా స్టార్ట్ చేసిన బిగినర్ చేయాల్సినది ముందు మొదటి 1 వీక్ చెప్తాను నేను. ఫస్ట్ డే వన్ ఏం చేయాలి అంటే టోటల్ ప్రిపరేషన్లో ఏమేమి బుక్స్ చదవాలో లిస్టు రెడీ పెట్టుకో. సెకండ్ డే ఆ లిస్టులో ఉన్న పుస్తకాలు మాత్రమే కొను. డే 3 సిలబస్ని వీలైతే నీ చేతి రాత్తో రాసుకో, లేదా సిలబస్ని రోజంతా చదువు. ఇప్పుడు డే 1 అంతా కేవలం పుస్తకాలు లిస్ట్ తయారు చేసుకోమంటున్నాను నేను. ఒకవేళ నా దగ్గర జాయిన్ అయితే లిస్ట్ నేనే ఇచ్చేస్తాను కదా, అంటే 15 నిమిషాలు అయిపోయింది కదా. అయినా డే అంతా అలాగే ఉండు, కంగారు లేదు. ఆరంభ సూరత్వం లాగా బిగినింగ్లోనేమో ఓవర్ యాక్షన్ చేసేసి ఫస్ట్ విజృంభణ ఏ వద్దు. పెళ్ళైన కొత్తలో భర్త భార్య చూడు, యాక్చువల్గా ఏ పని ఉండదు యాక్చువల్గా. వాళ్ళిద్దరూ ఆమె చూసుకుంటూ వీడు ఈమె చూసుకుంటూ వాడు ఉంటారు. 30 ఏళ్ల లవ్ అంతా 3 రోజుల్లో కానిచ్చేస్తారు, లవ్ బ్యాంక్ ఏమో ఖాళీ అయిపోతుంది, ఇంకా ఆ తర్వాత నుంచి కొట్టుకుంటారు. సివిల్స్ ప్రిపరేషన్లో కూడా అంతే, నువ్వు మొదటి రోజునే ఆరంభ సూరత్వం లాగా చదివేస్తే ఉపయోగం లేదు. నీకు అసలు ముందు పుస్తకాలు లిస్టు తెలుసుకో, పుస్తకాలు కొనుక్కో, ఒక్కొక్క పుస్తకాన్ని ఓపెన్ చేయి, చక్కగా హాయిగా వాటితో చెలిమి చేయి. అంటే దాంతో రొమాన్స్ అంటాం కదా, చక్కగా హాయిగా ఆనంద పారవస్యంలో మునిగి తేలు. ఆ కొత్త పుస్తకాలు లాగా ఓపెన్ చేస్తే వచ్చే వాసన ఆస్వాదించు. అదైన తర్వాత 3వ రోజేమో సిలబస్ బుక్ ముందు పెట్టుకో, సిలబస్ చదువు, వీలైతే సిలబస్ చేత్తో రాసుకో. అది అయిపోయిన తర్వాత 4th డే ఒక టైం టేబుల్ గీసుకో. ఒక 8th డే 9th డే మొదలుకొని నువ్వు ఒక టైం టేబుల్ గీసుకో. 5th డే అసలు టోటల్ ప్రిపరేషన్ మీద స్ట్రాటజీ వీడియోస్ ఏమైనా ఉంటే చూడు. అసలు స్ట్రాటజీ ప్లానింగ్ ఎలా గీసుకోవాలి, ఏంటి, ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదవకూడదు, ఎలా చదవాలి, మెమరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి వాటిపై దృష్టి పెట్టు. 6వ రోజు 7వ రోజు బుద్ధిగా మొత్తం పుస్తకాలన్నింటినీ ఒక ఆర్డర్లో పెట్టుకో, టైం టేబుల్ ఒక ఆర్డర్లో పెట్టుకో. ఆ తర్వాత కథన రంగంలోకి దూకు. ఇప్పుడు మొదటి 1 మంత్ అంటే ఇప్పుడు 1 వీక్ అయింది కదా, మిగిలిన 3 వారాలు ఏవో ఒక 2 సబ్జెక్టులకి బేసిక్స్ కంప్లీట్ చేసుకో మొదటి 3 వారాల్లోనూ. నేను సాధారణంగా ఏమంటానంటే ప్రిపరేషన్లో ఎలా చదివినా పర్లేదులేండి, బట్ ఇన్ జనరల్ ఎకానమీ అండ్ పాలిటీ ముందు చదవమంటాను నేను. ఎలా చదివినా పర్లేదు. ఎందుకు ఎకానమీ అండ్ పాలిటీ అంటానంటే, మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఏనీ న్యూస్ పేపర్ను ఓపెన్ చేస్తే ఎక్కువ వార్తలు ఎకనామిక్స్ తోటిను పాలిటీ తోటి ముడిపడి ఉంటాయి. కాన్స్టిట్యూషన్ గురించి,
ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ అంటారు, తాజ్మహల్ మీద ఏదో జడ్జిమెంట్ అంటారు, ఎనీథింగ్, అటు తిరిగి తిరిగి రెండే రెండు, ఒకటేమో ఎకనామిక్స్ ఇంకొకటేమో పాలిటీ. అందు నువ్వు మొదటి 1 మంత్ న్యూస్ పేపర్ చూడడం మానేసి ఓన్లీ ఎకనామిక్స్ అండ్ పాలిటీ కనుక నువ్వు బేసిక్స్ నేర్చుకుంటే, ఎకనామిక్స్ అండ్ పాలిటీ బేసిక్స్ మీద ఆధారపడి నీ ప్రిపరేషన్ చేసుకుంటే, అప్పుడు నీకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే నీకు వాటి మీద ఫుల్ కమాండ్ వస్తుంది. అప్పుడు న్యూస్ పేపర్ నువ్వు ఓపెన్ చేసినా కూడా నీకు తొందరగా అర్థమవుతుంది. సింపుల్ లాజిక్.